పరిస్తే రాష్ట్రంలో రాక్షస పాలన అంతం 100% డౌటే లేదు. నేను కూడా స్వాగతిస్తాను వ్యక్తిగతంగా పార్టీ నిర్ణయం కాస్త నేను కూడా స్వాగతిస్తాను జనసేన. ఇప్పుడు ఈ రాక్షస పాలన అంతమొందించే క్రమంలో మీరు బీజేపీని కూడా ఏమన్నా దగ్గర చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ మిమ్మల్ని పిలిచే అవకాశం ఉందా? నేను దాని మీద ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. అది విధాన సంబంధించిన విషయం. మా పార్టీ అధినేత మాట్లాడాల్సింది, ఆయన నోట్ తెచ్చే వరకు పార్టీ నిర్ణయాల ప్రకారం నేను మాట్లాడాలి. రవికిరణ్ గారు విన్నారు కదా, అంటే శ్రీనివాస్ చౌదరి గారు అలాగే జనసేన లీడర్ లక్ష్మి గారు చాలా క్లారిటీ తోటి ఉన్నారు. నిన్న చెంగల్నాయుడు గారు, అంతకుముందు బండారు సత్యనారాయణమూర్తి గారు, వాళ్ళు కూడా పితాని సత్యనారాయణ గారు చాలా క్లారిటీతో ఉన్నారు. తెలుగుదేశం అయితే 90% క్లారిటీతో ఉంది. జనసేన కూడా కొంత క్లారిటీ తెచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. శాతం ఇప్పుడు నేను చెప్పలేను, కానీ మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది 2024కి? వాసుదేవన్ గారు, మేము మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అమిత్ షా గారు, మా రాష్ట్ర అధ్యక్షులు 1 10 సార్లు స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తులో ఎటువంటి పొత్తు ఉండబోదు. నా పరదేకి పీచే నా పరదేకి ఆగే, తెర వెనుక గానీ తెరకు ముందు కానీ ఎటువంటి పరిస్థితుల్లో పొత్తు ఉండే సమస్య లేదని చెప్పారు. అదే స్టాండ్ మీద భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మేము ఏ రకంగా నష్టపోయాం వారితో పొట్టు పెట్టుకుంటే, మాకు ఉపయోగం ఏమైందండి? రాష్ట్రంలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఆ పార్టీకి వాళ్ళ అందలాలు ఎక్కించి కూర్చోబెట్టాం పైకి, కానీ మేము మూటలు మోసే శ్రామికులుగా ఉండిపోయాం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ఉండగా మీ సంఖ్యాబలం 32. అవునండి, ఇప్పుడు 1998లో మాది 18%, ఈ రోజు 0.8%కి ఏ రకంగా పడిపోయామండి. అటువంటి పరిస్థితులు ఒక ప్రాంతీయ పార్టీ ఉండటం వల్ల మాకు ఉపయోగం లేదు, పార్టీ నష్టపోయింది. కానీ మీతో కలవటం వల్ల వాళ్ళు నష్టపోయారని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు కోల్పోయారని. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు మీరు నా అభిప్రాయం అడిగారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అభిప్రాయం సార్, నన్ను మాట్లాడినవ్వండి, నన్ను మాట్లాడి శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి, మీ తర్వాత మాట్లాడాను సార్. రైట్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మన ఏంటంటే ఒక దాని మీద స్పష్టత, ఇందాక జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఉప ఎన్నిక మేము చెప్పారు, ఆ రోజు స్థానిక నాయకులు వెళ్ళి వెళ్ళటం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులకి బండి సంజయ్ గారి విషయం తెలిసి వెంటనే మందలించడం జరిగింది, నాయకులు మందలించారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పారు, ఇది మీరు సీరియస్ గా తీసుకోవద్దు, ఇది మేము పరిగణించలేదు, మా పార్టీ విధానానికి విరుద్ధాలు కూడా చెప్పారు. సో స్థానిక నాయకులు తప్పు చేశారు, బండి సంజయ్ గారు దాన్ని విమర్శించారు. ఒకటి. రెండో విషయం, తిరుపతి ఏదైతే ఇప్పుడు నాగార్జున సాగర్ ఒక ఎస్టీ నియోజకవర్గం వాసుదేవన్ గారు, ఇక్కడ ఎలాగైతే ఎస్టీ నియోజకవర్గం అది ఎస్టీ నియోజకవర్గం, అంటే ఎస్టీ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 4 నెలల క్రితమే ఇప్పుడు పోటీ చేస్తారని చెప్పి పత్రికా ప్రకటనలు ఇచ్చి లాస్ట్ మీటింగ్ వరకు ఉండి, ఎప్పుడైతే సెప్టెంబర్ 30 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్, మంత్రులతో రివ్యూ మీటింగ్ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని బద్వేల్ అసెంబ్లీకి ఇన్ఛార్జ్ గా వేసి, ప్రతి మండలానికి ప్రతి ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ గా వేసి, మంత్రులు కూడా ఆయన ఇన్ఛార్జ్ గా వేసేసరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తిరుపతి సాక్షిగా ఏ రకంగా జగన్ భక్త మండలి బృందం ఏ రకంగా బస్సుల్లో వచ్చి ఒంగోట్లు గుద్దేసుకుంటారో అంతకన్నా ఎక్కువ జరుగుతాయి కాబట్టి మేము వైద్యులుగా కూడా చెప్తున్నారు. సో ఆ యొక్క రివ్యూ మీటింగ్ తర్వాత వాళ్ళకి బొమ్మ 70mm లో కనబడి ఎందుకు ఈ గొడవ అని చెప్పి భయపడి పారిపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. వాసుదేవన్ గారు, రాజకీయాల్లో ఓట్లు ఎన్ని వచ్చాయి, పర్సంటేజ్ ఎన్ని వచ్చాయో ముఖ్యం కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఒక పోరాటం, ఒక ఓడిపోవచ్చు, పోరాటం ఓడిపోవచ్చు, ఓడిపోయినా సరే ఎంత బలంగా నువ్వు పోరాటం చేసావనేది ముఖ్యం. ఈ రోజు టీడీపీ వైసీపీ రాష్ట్రంలో ఉంది, ఏ పార్టీ లేదు అంటున్నారు. మన కళ్ళ ముందే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోయింది, 4-5 ఏళ్లలోనే భూస్థాపితం అయిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూడా రానున్నది, తప్పనిసరిగా అదే పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజు ఎన్నికల తర్వాత ఎన్నికలు తోక ముడిచి వెళ్ళిపోతున్నారు, కానీ అధికార పార్టీకి చాలా విసురుతున్నారు, రండి చూసుకుందాం అని చెప్పి. ఆ అవకాశం వచ్చేసరికి డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లాలూచి. ఏమంటే 4 నెలల క్రితం పోటీ చేసినప్పుడు లేని సంప్రదాయాలు ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పీల్ చేయగానే వెంటనే చెప్పి వెళ్ళిపోతారా? అంటే ఇది లాలూచి కాకపోతే ఏంటది? ఒక రకం భయం, లాలూచి, ఈ రకమైన కుటుంబ పాలన, ఈ రకమైన షేరింగ్ పాలన ఈ టీడీపీ వైసీపీకి సాధ్యం. భారతీయ జనతా పార్టీ విస్పష్టంగా ఉంది, బద్వేల్ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదురొడ్డి నిలబడతాము, కలబడతాము, పోరాడతాము, ఓట్లు ఎన్నైనా రాని ఏదైనా కానీ మా యొక్క ప్రతి గడపకి వెళ్తాము. ఏదైతే మేము చేసే కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, అనేకమైన వైఫల్యాలు ఈరోజు అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ పన్ను కావచ్చు, ఇన్ని ప్రజలు ఫీల్ చేస్తాం, ప్రజల యొక్క మద్దతు కోరుతాం, ఓట్లు ఎన్నో ఎలా ఉంది, కానీ మా యొక్క పోరాటం మాత్రం ఆపం. రైట్ శ్రీనివాస్ గారు, చూసారు కదా ఎంత క్లారిటీ తోటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం సూచనల మేరకు ఎంత క్లారిటీతో ఉందో, అంటే ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఇవాళ హఠాత్తుగా ఇక తెలుగుదేశానికే ఉన్నట్టుంది. అంటే కొంత సిగ్నల్స్ అందుతున్నాయి కానీ మీకేంటంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియాలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ, దానివల్ల సిగ్నల్స్ని పూర్తి స్థాయిలో స్వీకరించలేకపోతున్నారు. జనసేన నుంచి వచ్చేదో లేకపోతే పక్క నుంచి వచ్చేదో మీరు స్వీకరించలేకపోతున్నారు. లేదు సార్, వస్తాను. బీజేపీ యొక్క ప్రాబల్యం ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డిపాజిట్లు వస్తే చాలే అనే ఫీలింగ్ తో వాళ్ళ ఆత్మ అంటే దాన్ని అల్ప సంతోషులు అంటారు. వాళ్ళు ఆలోచనతో వాళ్ళకున్నారు. మేము రాజకీయ పొత్తులు పెట్టుకుంటాం, వాళ్ళు పెట్టుకోరన్నారు. సరే, వాళ్ళు పెట్టుకున్నారా పెట్టుకో చరిత్ర నిర్ణయిస్తారు. తెలుగుదేశం పార్టీతో ఏ పార్టీరా పొత్తులు పెట్టుకున్నారు, బీజేపీ ఎవరో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఏ మునిగిపోయినా చరిత్రలో ఉన్నాయి. దాని లోతులోకి వెళ్తే మన టైం కూడా చాలదు. ఒకటి మాత్రం నిజం సార్, బీజేపీ పార్టీ బద్వేల్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉందంటే వైసీపీని గెలిపించడానికే చేస్తా ఉంది. 100% రాసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు హిందువుల పేరుతో ఇంకో పేరుతో ఓట్లు తెచ్చుకోవడం వల్ల, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ ఓట్ బ్యాంక్ సాలిడ్ గా వాళ్ళకి పడడం వల్ల, కాంగ్రెస్ వాళ్ళు కొంత ప్రజా వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవడం వల్ల 100% ఎలక్షన్ జరిపించి దిగ్విజయంగా వైసీపీని గెలిపి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళు నుంచోకపోయినా వాళ్ళు ఆల్రెడీ పాకెట్ చేసుకుని ఉన్నారు. 35% ఓటింగ్ వైసీపీ పాకెట్ చేసుకుని ఉంది ఆల్రెడీ, వాళ్ళు జేబులో పెట్టేసుకున్నారు. సో వీళ్ళు నుంచోవటం వల్ల వనగోరే అదనపు ప్రయోజనం ఏం లేదు వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ నుంచోవటం వల్ల ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటింగ్లో కొంత మేరకు చీలిక వస్తుందేమో కానీ బీజేపీ నుంచోవటం వల్ల వైసీపీ హఠాత్తుగా కోల్పోయేది ఏమి లేదండి. పైగా అదేమి జాతీయ స్థాయి ఎన్నిక కాదు, ఒక చిన్న అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక. ఆల్రెడీ అక్కడ సానుభూతి పవనాలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను సార్. మన ఎంఐఎం పార్టీ ఉంది, హైదరాబాద్ కి పరిమితం అయింది. బీజేపీ ఎక్కడ నిలబడితే అక్కడ ఎంఐఎం పార్టీకి ఇచ్చి వాళ్ళు నిలబెడతారు. ఎందుకంటే ప్రధాన పార్టీ యొక్క వ్యతిరేక ఓట్లు చించుకోవడం కోసం అది ఎన్నికలు ఎత్తుగడ. ఎంఐఎం దేశవ్యాప్తంగా పార్టీగా జాతీయ అంటే అది ఎక్స్పోజ్ అయిపోయింది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళ ఎంఐఎం కూడా ఎంఐఎం అని ఆ మతానికి చెందిన వాళ్ళే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది కదా, ఎక్స్పోజ్ అయిపోయింది అది. దాన్ని ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని అక్కడ నిలబెట్టిన వాళ్ళు ఎవరు కూడా మీ సాక్షిగా మీకు కూడా తెలుసు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ బద్వేల్ ఎలక్షన్ లో తేవడానికి ప్రయత్నం చేస్తారు. బద్వేల్ ఎలక్షన్ ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఈ రాష్ట్రాన్ని మార్చే శక్తి సామర్థ్యాలు కూడా ఇప్పుడేం పెద్దగా లేవు. బీజేపీ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా. కాబట్టి మేము ఈ ఇంకా రాబోయే 2.5 సంవత్సరం మా శక్తియుక్తుల్ని, మా యొక్క క్యాడర్ ని, ప్లస్ మా యొక్క ఎన్నికల వ్యూహాన్ని బలపరుచుకొని ఏ రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడడానికి వస్తారో వాళ్ళందరితో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మాకుంది. ఏదైతే బీజేపీ చెప్పిందో. శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్కసారి రివైండ్ చేద్దామా ఈ పోల్ సినారియోని. నంద్యాల్లో మీరు నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ని ఆ రోజు బైపోల్లో మీరు గెలుచుకొని హఠాత్తుగా ఉద్ధరించేది కూడా ఆ రోజు ఉండి పెద్దగా ఏమీ లేదు కదా. ఎందుకని మీరు అన్ని శక్తియుక్తులు అక్కడ కేంద్రీకరించి అక్కడ మీరు మీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం దాదాపు 18 మంది ఐఏఎస్లు, 12 మంది ఐపీఎస్లు ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో మీ బలగాలతో సహా, మీ బలగాలు, ప్రభుత్వ బలగాలు, పోలీసు బలగాలు అన్ని మోహరించి ఒక అభ్యర్థిని గెలిపించుకుని మీరు సాధించింది ఏంటి ఆ రోజు? మీరు మంచి మాట చెప్పారు సార్. ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు అధికార పక్షానికి అనుకూలంగానే ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు పోలీసులు ఎందుకు ఐఏఎస్లు ఎందుకు ఆ రోజు ఉంది? మరి మనం ఎందుకు పోటీ చేశారు తిరుపతిలో? అర్థం కాలేదు సార్. తిరుపతిలో ఎందుకు పోటీ చేశారు సార్? దేంట్లో? తిరుపతి బైపోల్ తిరుపతి పార్లమెంట్ లో సాంప్రదాయానికి విరుద్ధంగా సీటు, ఎంపీ సీటు వేరే వాడికి ఇచ్చారు కాబట్టి మేము నేను చెప్తున్నా కదా, మేము మా సాంప్రదాయాన్ని గౌరవించి వీళ్ళు సీటు ఇవ్వకుండా, ఇప్పుడు ఏదో సజ్జల రామకృష్ణారావు గారు చెప్పారో అదే పద్ధతిలో అంటే మేము ఉండేవాళ్ళం. వాళ్ళు వేరే గురుమూర్తి వ్యక్తికి కుటుంబం ఇవ్వకుండా వేరే అతనికి ఇచ్చారు కాబట్టి, మళ్ళీ మసూదరావు గారు కుటుంబ సభ్యులు కాకుండా గురుమూర్తి ఆయనకి ఇచ్చారు కాబట్టి మేము పోటీ నిలబడ్డాం, మా శక్తి మేము నిరూపించుకున్నాం. ఆ తర్వాత జరిగిన అన్యాయ అక్రమాలు ప్రజలు చూస్తారు. మేము కూడా ఇప్పుడు కోరుకునేది ఒకటే, మేము చేసేది కూడా ఒకటే. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజాయాత్ర పైన, సైకిల్ యాత్ర పైన, అనేక విషయాలపైన ఈ మొత్తం వ్యవస్థనంతా మార్చడం కోసం తెలుగుదేశం పార్టీ సన్నాహం అవుతా ఉంది. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నా 2024 మాదే అని గంటపదం చెప్పగలుగుతుంది. ఎందుకంటే మా వ్యూహాలు అట్టున్నాయి, మా నమ్మకం అది. ఎందుకంటే క్యాడర్కి మేము ఇస్తున్న కాన్ఫిడెన్స్ అది. ఆ వ్యూహంతోనే ముందుకెళ్తున్నాం. దీంట్లో వచ్చే రాజకీయ పార్టీలు ఎవరిని వదలం, అందరినీ కలుపుకుంటాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ 100% ఎవరితోనైనా ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు మీ వ్యూహాలు మీ శక్తియుక్తులు 100% కేంద్రీకరిస్తున్నాం, ఎట్టి బస్సులో గెలిచి తీరుతాం, నిరూపిస్తాం అంటున్నారు. వ్యూహాల మాట దేవుడరికి అక్కడ ఆస్తులు తనఖా పెడుతున్నారు వైజాగ్లో. దాని మీద పోరాటం చేయలేదు ఇంతవరకు. పోరాటం దిశగా మీ నాయకత్వం, మీ విశాఖ జిల్లా నాయకత్వం, ఎవరు చిన్న చిన్న పార్టీలు ముందరకు వచ్చి ధర్నాలు చేసినాయి, మీ విశాఖ జిల్లా నాయకత్వం ఎందుకని యాబ్సెంట్ అయింది? నర్సీపట్నం నుంచి చింతకాయల ఆయన పత్రుడు ఒక వీడియో రిలీజ్ చేస్తే కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఈ వ్యవహారాన్ని అపోజ్ చేసిందనే విషయం అక్కడ రాష్ట్ర ప్రజలకు తెలియలా. ఎక్కడ అంటే సీనియర్లకి జూనియర్లకి గ్యాప్ ఉంది, అగ్రనాయకత్వానికి సీనియర్లకి గ్యాప్ ఉంది. ఇన్ని గ్యాపుల మధ్య మీరు ఈ గ్యాపులన్నింటినీ వ్యూహాలతో పూడ్చుకుంటూ ముందుకెళ్తారా? లేదు సార్, లేదు సార్. ఈరోజు మేము ప్రకటన ఇచ్చినా మేము ఇంకోటి మాట్లాడినా వైశాఖపట్నం సంబంధించి మా అంటే మీడియాలో కానీ మా నాయకుల్లో కానీ మీడియాలో మాట్లాడడం కాస్త ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రావదలుచుకున్నాం. ఇది వైజాగ్కే పరిమితం కాదు, రాష్ట్రం అంతా కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వైజాగ్లో అది వెలుగులోకి వచ్చింది. 100% రాష్ట్రం వైజాగ్లోనే తాకట్టు పెట్టలేదు సార్. అన్ని జిల్లాల్లో ఉండే ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీ మొత్తం రాష్ట్రాన్ని గుత్తగుంపుగా తాకట్టు పెట్టేస్తుంది. కాబట్టి దీన్ని అన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఈ పాపాలకు పరిహారం కట్టి తీరుతారు వైసీపీ నాయకులు. ఇది ప్రజలు గుర్తించారు. అప్పు చేసి పప్పు కూడు తినిపిస్తున్నారనే విషయం జనంలోకి వెళ్ళిపోయింది. సంక్షేమ పథకాల యొక్క నిధులు పేరుకి అమ్మ ఒడి అదని ఇదని ఆశ్రయాన్ని దిగునాశనం ఇస్తున్నారు కానీ రిటర్న్ గా వెళ్ళేదంతా కూడా బుడ్డీకే మందుబాబులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తున్నారు. ఈ చేత్తో ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో పెరుక్కుంటున్నారు. ఇది పూర్తిగా అప్రవేశానికి జరుగుతున్న మద్యం అమ్మకాలు. అన్ని కొట్లు వెళ్ళే పెడతారు కావాలంటే. కాబట్టి ఈ రాష్ట్రాన్ని వ్యాపారంగా మార్చేశారు. దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం సార్. ఎప్పుడు కూడా మనం మౌనం ఎప్పుడైతే మనం విజయం సాధిస్తాం. శ్రీనివాస్ చౌదరి గారు అంటే ఫైనల్ గా క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని గౌరవించడం అనేది బద్వేలు ఉప ఎన్నిక తాపుతారా, ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తారా? అంటే స్థానిక ఎన్నికలు సార్ వాసుదేవన్ గారు ఇంకా అదే ఉన్నాయి. నేను అనేది ఇప్పుడు రేపు కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. పంచాయతీ చనిపోయారు సార్, వాళ్ళు ఉప ఎన్నిక రాబోతుంది. దాని పరిస్థితి అదే నేను అడగబోతుంది. అదే అండి, ఈ సంప్రదాయం బద్వేలు ఉప ఎన్నిక దగ్గర ఆగుతుందా, ఇక ముందు కూడా కొనసాగుతుందా? సాంప్రదాయాన్ని గౌరవించే తెలుగుదేశం పార్టీ పోతుంది సార్. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది సార్, సాంప్రదాయాన్ని వైలేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మేము కూడా పాల్గొంటాం. అదే షరతులు వర్తిస్తాయి, స్టార్ మార్కేసి అంతేనా? షరతులు కాదు, అవకాశాలు వాదం. బీజేపీ వాళ్ళే అవకాశవాదులు కాదా చెప్పండి? అందరూ అన్ని రాజకీయ పార్టీల్లో అవకాశవాదులు ఉన్నారు. మేము రాజకీయంగా రాజకీయాన్ని కాపాడాలి కాబట్టి మేము మా ఎత్తుకెళ్తానే మేము పోతాం. ఎక్కడ ఎవరు అవసరం పోటీ చేయాలన్నా పోటీ చేయకూడదా పార్టీ నిర్ణయిస్తుంది. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, రవికిరణ్ గారు, అలాగే తిరుతాని వేణుగోపాల్ గారు, చింతలక్ష్మి గారు, కృష్ణాంజనేయులు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి CVR News.